సిఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. గుంతలో పడి ప్రమాదాల పడి మృతి చెందుతున్న పట్టించుకుని రామగుండం కార్పొరేషన్ అధికారులు, బస్తీ వాసులతో కలిసి ఆందోళన చేసిన సిపిఐ శ్రేణులు. 40 ఏళ్ల భూములను జేసీబీ ద్వారా ట్రంచ్ పేరుతో అన్యాయం చేస్తున్న అటవీ అధికారులు. పాలిటెక్నిక్ లో ర్యాంకులు సాధించిన వారు రిజర్వేషన్ పాటించాలి. కాంగ్రెస్ బస్ యాత్రను విజయవంతం చేయండి అని వాల్ పోస్టర్ విడుదల. ఈ నెల 15 బెల్లంపల్లి బస్ యాత్రను విజయవంతం చేయండి. కోరకండ్ చందర్ ఆధ్వర్యంలో ఘనంగా మాతృమూర్తుల మహాపూజోత్సవం. 2018 మంది మాతృమూర్తులను పాదాభివందనం చేసుకున్న కుమారులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షులకు కాంగ్రెస్ నేతల ఘన స్వాగతం. కవితాశ్రమంలో మదర్ తెరిసా విగ్రహ ప్రతిష్టాపన. మాతృమూర్తుల దినోత్సవంలో ప్రపంచ మాత ఘన సత్కారం. కిటిల్ క్రాస్ స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఆనందోత్సవాల మధ్య 1997-98 బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం. హుస్నాబాద్ లో రైతు బంధు చెక్కులు పంపిణీ చేసిన ఏసీపీ మహేందర్. గరిమిల్లపల్లి కలికోట గ్రామాల్లో రైతు బంధు చెక్కులను పంపిణీ చేసిన స్పీకర్ మధుసూదనాచారి. గోదావరికని జీఎం కాలనీలోని హనుమాన్ దేవాలయం ఏరియా నుండి సింగరేణి ప్రైవేట్ ఇళ్లకు వెళ్లే దారిలో నీటి పైప్ లైన్ కోసం తవ్విన గుంతలని పూడ్చకపోవడంతో వాహనదారులు రాత్రి వేళల్లో గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారని సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం భారీ ఆందోళన చేపట్టారు. రామగుండం నగరపాలక ఏరియాలో వివిధ రకాల పనుల కోసం గుంతలు తవ్వి పట్టించుకోని కారణంగా రాత్రి వేళల్లో ఆ గుంతల్లో పడి మృతి చెందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ ప్రాంతాల్లో తవ్విన గుంతలను వెంటనే పూడ్చాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పడ్డాడు, అందరం చూసినాం, లోకం కూడా చూసి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు అందరూ. ఇతర రికవర్ కూడా లేవట్లేవాళ్ళు వాళ్ళ అయితేంది. మేము కూడా ఏమనిలే, సభకు కూర్చున్నాం. 15 రోజులు అవుతుంది. తవి 15 రోజులకు ఎక్కువ అవుతుంది, కానీ తక్కువ అయితే అవుతలేదు. కూడుపు లేదు, అంక పంపు కావాలన్నారు, ఆ పంపు కూడా వేయలేదు. మూల మీద అంత బండలు మన్ను మశానం అన్ని తీరు కుప్ప పెడతారు, పోతారు. ఏమన్నా చేస్తామమ్మా చేస్తామమ్మా అంటారు, చేతులు లేదు, చూతులు లేదు. మరి గత వారం కిందనే నగరం నడిబొడ్డున ఉన్నటువంటి కోర్టు ప్రాంతంలో ఈ విధంగానే తవ్వి నిర్లక్ష్యంగా వదిలేస్తే ఒక నిండు ప్రాణం ఈ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో పోయినా కానీ మళ్ళీ అదే విధంగా రిపీట్ చేయడం బాధాకరం. ఈ జిఎం కాలనీలో పూర్తిగా 10 ఫీట్ల లోతు, అంటే ఒక మనిషి పట్టేంత లోతు తవ్వి పూర్తిగా ఇబ్బందికరంగా అందులో పడి ప్రమాదాలకు కూడా గురవుతూ ఉన్నారు. ఇటువైపున నగరపాలక అధికారులు కన్నెత్తి చూడకపోవడం బాధాకరం. వెంటనే ఈ పూడిక తీసినటువంటి వాటిని మరమ్మతులు చేసి పైప్ లైన్ వేసి నీళ్ళు వచ్చే విధంగా చేసి ఈ పూర్తిగా ఈ పూడికతను తీసివేసి తొలగించి మిషన్ భగరద పేరుతో ఇంటింటికి నీటి కనెక్షన్ ఇస్తామనే పేరుతోని వివిధ కాలనీలలో రోడ్డును త్రవ్వించే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధిత ఇంజనీర్లు, రామగుండం మున్సిపల్ అధికారులదే బాధ్యత ఉంటుంది. వాళ్ళ నిర్లక్ష్యంతోనే కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా రోడ్లను దబ్బి వదిలిపేయడం వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడి టూ వీలర్స్ మీద వచ్చేటువంటి వార్లు కానీ బాటసార్లు కానీ రాత్రి వేళల్లో కనిపించకుండా అవి నిత్యం అట్టనే ఉండడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని మీద తక్షణమే కమిషనర్ స్పందించాలి. దీనికి సంబంధించినటువంటి మున్సిపల్ ఇంజనీర్ మీద చర్యలు తీసుకొని కాంట్రాక్టర్ తొలగించి తక్షణమే వేరే వాళ్లకు బాధ్యతలు అప్పచెప్పి. ఈ కార్యక్రమంలో సిపిఐ దాని అనుబంధ శ్రేణులు మధ్యలో దినేష్, శనివారం చంద్రశేఖర్, విజయ్, నరేష్, తోటి ప్రదీప్, రాజేష్, ప్రణీత్, మహేందర్ వంశీలతో పాటు ఆ కాలనీవాసులు పాల్గొన్నారు. మహదేవ్పూర్ మండలం చంద్రపల్లి గ్రామస్తుల వ్యవసాయ భూములను అటవీ అధికారులు మీకు పట్టాలు లేవని, సాగు భూములను జేసీబీ ద్వారా తొలగిస్తూ అన్యాయం చేస్తున్నారని చంద్రపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ నేడు ధర్నా చేశారు.
గత 40 ఏళ్ల నుంచి ఈ గ్రామస్తులు 200 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నారు. ఇందులో కొందరు పట్టాలు చేసుకున్నారు, కొందరు చేసుకోలేదు. సోమవారం ఉదయం జేసీబీ పనులను ఈ గ్రామస్తులు ఆపి ధర్నా చేయగా, వారం రోజుల్లో మీరు పాస్ పుస్తకాలు చూపించాలని, మేము ఆపేస్తామని వారు అనుమతినిచ్చారని, మాకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని గ్రామస్తులు అందరు కోరుచున్నారు. మంచిర్యాల కొమరంభీం జిల్లాలోని పాలిటెక్నిక్ ప్రైవేటు పరీక్ష రాసిన విద్యార్థులు 15 నుంచి 19 వరకు బెల్లంపల్లి పాలిటెక్నిక్లో కౌన్సిలింగ్ జరుగుతుందని, రిజర్వేషన్ పాటించుకొని కౌన్సిలింగ్లో పాల్గొనాలని బెల్లంపల్లి పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ కర్ణన్ కుమార్, సెక్రటరీ బీడబ్ల్యూ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ వారు 300 రూపాయలు, ఇతరులు 600 రూపాయలు చెల్లించి ఉంటుందని వారు తెలిపారు. ఈ అంశంపై సీఎం టీవీతో ప్రిన్సిపల్ మాట్లాడారు. పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ సెంటర్లు కౌన్సిలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఏదైతే కౌన్సిలింగ్ ఏ రకంగా చేస్తారు, ఈ మంచిర్యాల కొమరంభీం జిల్లాలో ఒకటే బెల్లంపల్లిలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తున్నారో మనం ఆ పాలిటెక్నిక్ ఇన్ఛార్జ్ నేను మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి. సార్ నమస్తే అండి. రేపటి నుంచి బెల్లంపల్లి కౌన్సిలింగ్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది సార్. రేపు 1వ ర్యాంక్ నుంచి 22,000 ర్యాంక్ వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది 14th అంటే ఈరోజే చేసుకోవాలి. నెట్ సెంటర్కి వెళ్ళి అమౌంట్ అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే 300 రూపీస్, అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 600 రూపీస్ పే చేయాలి. ఈ గేట్వే పద్ధతి ద్వారా ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మన తెలంగాణలో. గేట్వే ద్వారానే ఈ పేమెంట్ అనేది చేయాలి. 15th కౌన్సిలింగ్ ఉన్న వాళ్ళు 14th రోజే గేట్వే ద్వారా పేమెంట్ చేసుకోవాలి. ఆ పేమెంట్ చేయడానికి మీరు సర్టిఫికెట్స్ కొన్ని తీసుకెళ్లాల్సింది ఉంటుంది. అవి ఏమిటంటే, ఒకటి పాలిసెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డ్ జిరాక్స్, క్యాస్ట్ జిరాక్స్, ఇన్కమ్ జిరాక్స్. ఇన్కమ్ లేని వాళ్ళు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇవి తీసుకెళ్ళి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 15th మీకు వెరిఫికేషన్ సెంటర్లో మీ ర్యాంక్ ప్రకారం 1 to 22,000 వాళ్ళు ఓపెన్ అవుతుంది. మీరు 15th వెరిఫికేషన్ చేసుకోవచ్చు. 16th 22,001 నుంచి 44,000 వరకు 16వ తేదీన కౌన్సిలింగ్ ఉంటుంది వెరిఫికేషన్. ఈ 16వ తారీఖున వెరిఫికేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు 15వ తారీఖున గేట్వే ద్వారా వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీని బట్టి పేమెంట్ చేసుకోవాలి. అలాగే 17వ తారీఖున 44,000 నుంచి 66,000 వరకు 17వ తారీఖున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వాళ్ళు 16వ తారీఖున గేట్వే ద్వారా మీ రిజర్వేషన్ అమౌంట్ని బట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 18వ తారీఖున 66,001 నుంచి 88,000 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ 18వ తారీఖున వెరిఫికేషన్ వాళ్ళు 17వ తారీఖున గేట్వే పద్ధతి ద్వారా వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 19వ తారీఖున 88,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 19వ తారీఖున రిజిస్ట్రేషన్ ఉంటుంది. అది లాస్ట్ డేట్. వాళ్ళు 18వ తారీఖునే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గేట్వే ద్వారా మీ రిజర్వేషన్ ప్రకారం అమౌంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చేటప్పుడు 17 నుంచి 19వ తారీఖు వరకు ఈ వెరిఫికేషన్కి వచ్చేవాళ్ళు సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలి. టీఎస్ పాలిసెట్ 2018 ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి అంటే మీరు నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న ఎస్ఎస్సి ఈక్వలెంట్ సర్టిఫికేట్, అలాగే 4th to 10th స్టడీ సర్టిఫికేట్, టీసీ ఉంటే తీసుకురండి లేకపోతే లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాష్ సర్టిఫికేట్, ఇవి అన్నీ ఒరిజినల్స్ 3 సెట్స్ జిరాక్స్ తీసుకుని రావాలి. ఈ ప్రొసీజర్లో మీరు సర్టిఫికేట్స్ మస్ట్ అండ్ షుడ్గా తెచ్చుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితేనే మీరు ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఆప్షన్ ఎంట్రీ చేయాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే బిఫోర్ డే రిజిస్ట్రేషన్ చేసుకునే రావాలి. దిస్ ఈజ్ ద కౌన్సిలింగ్ ప్రొసీజర్.
ఇన్ తెలంగాణ స్టేట్. ఆప్షన్స్ ఎంచుకోవడం, కాలేజీలు ఎంచుకోవడం చాలా మందికి తెలియనటువంటి విషయం. ఎక్కడెక్కడో పెట్టుకుంటారు ఆప్షన్స్. దాని మీద ఏమన్నా మీరు సలహాలు కానీ సూచనలు కానీ? సార్, దీనికి ఒక స్టాఫ్ మెంబర్ని పెట్టాం, బ్రీఫింగ్ కానీ ఒక స్టాఫ్ మెంబర్ని పెట్టాం, మీకు చాలా గైడ్ చేస్తాడు ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, నెట్ ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి, ఏ వెబ్సైట్లోకి వెళ్ళి ఏమి ఓపెన్ చేయాలి, మీరు ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలి, ఏ డేట్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎప్పుడు ఫ్రీజ్ అవుతుంది, మీకు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే ఏ రకంగా వస్తుంది, అలాగే మీరు నెట్లో కూడా లాస్ట్ ర్యాంక్ అడ్మిటెడ్ అంటే 2017లో ఏ కాలేజీ మీ ర్యాంకులో అప్రాక్సిమేట్లీ వచ్చిందో ఉంది, ఆ దాని ప్రకారం మీరు ఆప్షన్స్ పెట్టుకోమని మేము ఒక స్టాఫ్ మెంబర్ని పెట్టాం సార్. దానికి సపరేట్గా మేము ప్రొవైడ్ చేస్తాము, దానికి ఏమి ఇబ్బంది. ఈ సంవత్సరం టీఎస్ పాలసీ 2018 రాసిన క్యాండిడేట్స్ ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు, అలాగే సిబిఎస్ఈ ఐసిఎస్ఈ రిజల్ట్స్ రాలేదు కానీ ర్యాంక్ వస్తే వాళ్ళు ఆ డేట్ ప్రకారం రావచ్చు. అలాగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అంటే ఎస్ఎస్సి ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీకి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసే వాళ్ళు కూడా మీ ర్యాంక్ ప్రకారం కౌన్సిలింగ్కి వచ్చి అటెండ్ అవ్వచ్చు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరుగుతుంది. ముందు రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నెట్కి వెళ్ళి, గేట్వే ద్వారా నెట్ మీ సేవ లేకపోతే మీ ఇంట్లో ఉన్న నెట్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆప్షన్స్ అనేవి 17 నుంచి 21వ తారీఖు వరకు ఆప్షన్స్ జరుగుతుంది. మీరు ఈ డేట్లో 15th to 21st వరకు ఆప్షన్స్ పెట్టుకోవాలి. 21st ఈవినింగ్ ఫ్రీజింగ్ అయిపోతుంది ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ అనేది కంపల్సరీగా మీరు 15వ తారీఖు నుంచి 21వ తారీఖు లోపు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. 15వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు కౌన్సిలింగ్, అట్లే ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు అని మన అదొని రామకృష్ణ సార్ గారు ఇన్ఛార్జ్గా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధర్మేందర్తో ప్రవీణ్ కుమార్, సీఎం టీవీ బెల్లం. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లీ పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన
దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో మే 15 బెల్లంపల్లి పట్టణంలో జరిగే 3వ విడత కాంగ్రెస్ బస్ యాత్రను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూరం రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి, తాండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పేరం శ్రీనివాసులు ఈ నెల 13 నుంచి 17 వరకు బస్ యాత్ర ఈ జిల్లాలో కొనసాగుతుందని, బెల్లంపల్లిలో మే 17 నాడు పాదయాత్ర బహిరంగ సభ ఉంటుందని ప్రజలు, రైతులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వాళ్ళు కోరుతూ మాట్లాడారు. ప్రజా చైతన్య యాత్ర బస్ యాత్ర సందర్భంగా ఈరోజు పార్టీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే చేస్తుందో ఆ సందర్భంగా పిసిసి ఏఐసిసి ఆదేశాల ప్రకారంగా పిసిసి బస్ యాత్ర ప్రారంభించింది. ఆ బస్ యాత్ర సందర్భించిన పోస్టర్లు ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుండి బస్ యాత్ర 5 రోజు తూర్పు జిల్లా, పూర్వం జిల్లా, అదేవిధంగా మత్స్యాల జిల్లాలో ప్రారంభమవుతుంది. ఈ రోజు మత్స్యాల, రేపు 14వ తారీఖు చెన్నూరు, 15వ తారీఖు సిరిపూరు, 16వ తారీఖు కాగసాగర్, 17వ తారీఖు జరగబోయే బెల్లంపల్లి కాన్సెస్ బస్ యాత్రకు పెద్ద ఎత్తున రైతులు, యువకులు వచ్చి దీపదం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వము మోసపు వాగ్దానాలు చేస్తూ ఎంతో మంది రైతులను పొట్టలో పెట్టుకున్నాడు కాకుండా అదేవిధంగా విద్యార్థులను పొట్టలో పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు వరకు విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, సామాన్య మానవులకు కానీ ఎలాంటి ప్రభావం కలగలేదు. ఈ సందర్భంగా యువత ముందుకు వచ్చి, యువత చేతిలో ఇయ్యాల భవిష్యత్తు ఉంది కాబట్టి యువతే ముందుకు రావాలి, యువత రైతు ముందుకు వచ్చి ఈ బస్ యాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం బస్ యాత్ర ఏదైతే ఉందో బస్ యాత్రని తూర్పు ఆదిలాబాద్ ఉమ్మడి తూర్పు జిల్లాలో ప్రారంభించటకు నేటి రోజున మంచిర్యాలలో చేయటకు నిర్ణయించినారు. నేటి నుండి వచ్చే 17 తారీఖు వరకు ఈ తూర్పు జిల్లాలో జరుగుతా ఉంది. దీనికి భారీ ఎత్తున యువకులు, కార్మికులు, కర్షకులు, వ్యవసాయదారులు అందరూ పాల్గొనాలని మనవి చేస్తూ, ఈరోజు ప్రభుత్వము నిరంకుశంగా ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ధోరణిగా చేస్తా ఉంది. ఉద్యోగ మన యువతకు కేసీఆర్ అధికారంలో వస్తే ఇంటికి ఒక్క ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. అదేవిధంగా రైతులకు 3 ఎకరాలు ఇస్తానన్నారు, ఎస్సీ ఎస్టీ దళితులకు, ఇవ్వలేదు. అదేవిధంగా ప్రజలకు 2 బెడ్రూమ్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు అన్యాయం చేసిండు కాబట్టి వారందరూ రేపు జరగబోయే 17 తారీఖు జరగబోయే బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ మీటింగ్ లో అందరూ భారీ ఎత్తున పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా కౌలు రైతులకు పంట పెట్టుబడి ఏదైతే ఉన్నదో వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే వీళ్ళు ఇచ్చే 4000 ఏ మూలకు సరిపో, 2 లక్షల రుణమాఫీ చేసడానికి కాంగ్రెస్ అధిష్టానం మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఎలిజిబిలిటీ ఉన్న పబ్లిక్ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నదో దాన్ని ఇచ్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి భారీ ఎత్తున హాజరు కావాలని చెప్పి తెలుసుకుంటూ ఈ విధంగా నేను మనవి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాపర్తి సుభాష్, సింగిల్ విండో వైస్ చైర్మన్ సూరం దావందర్ రెడ్డి, నాయకులు తోట శ్రీనివాస్, పుట్ట శ్రీను, మాజీ ఎంపీటీసీ రామచందర్, హర్షత్, షేక్ హైమద్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గం అభివృద్ధికి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులను మంజూరు చేసిన విషయంలో ఆయా పనుల అభివృద్ధి పురోగతికై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సోమ సత్యనారాయణ సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. సర్వేలు చూసుకోవాలి.
ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు, వాటర్ సప్లై అధికారులు, కార్పొరేషన్ కమిషనర్స్, రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా అధ్యక్షులుగా మంచికట్ల భిక్షపతి ఎన్నిక కావడంతో పద్మశాలి కుల బాంధవులు, టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సంఘ ఎన్నికల్లో భాగంగా ఈరోజు జరిగిన పద్మశాలి సంఘం అధ్యక్షుని ఎన్నిక, మరి ఏడుగురు అభ్యర్థులు మరి పోటీలో ఉన్నా కూడా మరి మంచిగడ్ల భిక్షపతి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ఎన్నికకు సహకరించిన పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ, సహకరించిన పద్మశాలి సంఘ ముఖ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఏకగ్రీవంగా ఎన్నికైన మంచిగడ్ల భిక్షపతి గారు రాబో కాలంలో సంఘ అభివృద్ధికి పూర్తిగా సంఘంలో ఉన్నటువంటి కుల బాంధవులను అందరినీ కలుపుకొని ముందుకు సాగుతారని ఆశిస్తూ, కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పద్మశాలి ఎన్నికల్లో భాగంగా గత 4 రోజుల క్రితం నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అందులో 7 అధ్యక్ష స్థానాలకు పోటీ పడగా అందరూ కుల సభ్యుల ఐక్యత కోసం మేము పాటుపడతామని, మన సభ్యులందరికీ ఆదర్శంగా భిక్షపతి గారు ఉంటారు, వారి సేవలు మనకు అవసరమని భిక్షపతి గారిని ఏకగ్రీవం చేయడం పద్మశాలి ఐక్యతకు నిదర్శనం. రామగుండం పద్మశాలి అందరికీ చేస్తున్నందుకు మన కుల బాంధవులు ఈ ఎన్నికల్లో నాకు సాయం చేసిన మిగతా 7 అభ్యర్థులను కూడా మీరందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ పద్మశాలి ఐక్యతకు కృషి చేస్తానని, ప్రతి డివిజన్లలో కూడా కమిటీలు వేసి ప్రతి ఒక్క డివిజన్లలో కూడా పద్మశాలలను అభివృద్ధి పరచడానికి ట్రై చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ దానికి కృషి చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు వంగ వీరస్వామి, అనుమ రాయమల్లు, దాసరి సాంబమూర్తి, చిప్ప రాజేష్, అనుమల భద్రయ్య, బాల రాజ్కుమార్, బండర్ రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బాబాపూర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు రైతులకు చెక్కులు, పట్టా, పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రతి ఎకరాకు నీరు డిపిసిఎల్ గారికి కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఎకరాకు నీరు, ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం, కేసీఆర్ అండగా రైతు బంధువు ఉండగా. రైతు యొక్క కష్టాలు, రైతు కర్మీళ్ళు, రైతు పడేటువంటి అప్పుల బాధలు, మరి అప్పుల బాధ నుంచి బయటికి రాకుండా రైతులు ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటారన్న విషయాన్ని గుర్తించినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు రైతులకు సహాయం చేస్తేనే మన దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులకు సహాయం చేస్తేనే ఈ ప్రజానీకానికి సహాయం చేసినట్టు మన తెలంగాణ రాష్ట్రం లోపల 86% ఇవ్వడం ద్వారా ఈ చెక్కులు పట్టకపోయి ఆ బ్యాంకు మేనేజర్ దగ్గర పడితే ఆ బ్యాంకు మేనేజర్ నిల్చొని ఆ చెక్కును హ్యాండిల్ చేసి డబ్బునిచ్చే పరిస్థితి, మన రైతును గౌరవించే పరిస్థితి మన కల్పించింది మన కేసీఆర్ గారు. రైతు బతిమిలాడే స్థాయి నుంచి బ్యాంకు మేనేజర్ బతిమిలాడే స్థాయి నుంచి రైతు పోయి చేశారు. ఒకవేళ 623 కోట్లు బ్యాంక్ లోన్ మార్పు చేశారు, తర్వాత ల్యాండ్ రికార్డ్ చూపిస్తే మొత్తం తెలంగాణలో 40% ల్యాండ్ లిటిగేషన్లో ఉంది. సీఎం గారు ఆ లిటిగేషన్ ఎట్లా క్లియర్ చేయాలంటే చాలా డిస్కస్ చేశారు. పాత సీనియర్ ఆఫీసర్స్కి పిలిచారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టర్ కలెక్టర్స్కి, ఉన్న అధికారులకు పిలిచి డిస్కస్ చేసి మన డిస్టిక్ అంటే చిన్న డిస్టిక్ చేశారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్కప్ప చెప్తాం, ఇంటికి వెళ్ళి ఒకవేళ బయట ఎక్కడ ఉంటే ఈరోజు బయటికి రాకపోతే
నెల రోజుల వరకు ఆ మీ చెక్కు తహసీల్ ఆఫీస్లో ఉంటుంది. తహసీల్దార్ గారు ఎవరండి? మీరు. వారి దగ్గర ఉంటుంది, నెల రోజులకు తీసుకెళ్ళచ్చు. దాని తర్వాత మా కమిషనర్ దగ్గర ఉంటుంది హైదరాబాద్లో 3 మాసాల వరకు. ఒకవేళ 3 మాసాల్లో కూడా రాకపోతే కూడా ఆ చెక్కు వల్ల రివాలిడిటీ చేసి మరి కొత్త చెక్ ఇచ్చి కమిషనర్ సంతకం పెట్టి ఆ 3 మాసాల తర్వాత కూడా మీకు చెక్ ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేశామని చెప్పి మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఈ విధంగా రైతాంగానికి అన్ని విధాలుగా మన ముఖ్యమంత్రి గారు ఆదుకుంటా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. గుంతలో పడి ప్రమాదాల పడి మృతి చెందుతున్న పట్టించుకుని రామగుండం కార్పొరేషన్ అధికారులు, బస్తీ వాసులతో కలిసి ఆందోళన చేసిన సిపిఐ శ్రేణులు. 40 ఏళ్ల భూములను జేసీబీ ద్వారా ట్రంచ్ పేరుతో అన్యాయం చేస్తున్న అటవీ అధికారులు. పాలిటెక్నిక్ లో ర్యాంకులు సాధించిన వారు రిజర్వేషన్ పాటించాలి. కాంగ్రెస్ బస్ యాత్రను విజయవంతం చేయండిని వాల్ పోస్టర్ విడుదల. ఈ నెల 15న బెల్లంపల్లి బస్ యాత్రను విజయవంతం చేయండి. కోరకండ చందర్ ఆధ్వర్యంలో ఘనంగా మాతృమూర్తుల మహాపూజోత్సవం. 2018 మాతృమూర్తులను పాదాభివందనం చేసుకున్న కుమారులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షులకు కాంగ్రెస్ నేతల ఘన స్వాగతం. కవితాశ్రమంలో మదర్ తెరిసా విగ్రహ ప్రతిష్టాపన. మాతృమూర్తుల దినోత్సవంలో ప్రపంచ మాత ఘన సత్కారం. కిడ్ల క్రాస్ స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఆనందోత్సవాల మధ్య 1997-98 బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం. హుస్నాబాద్లో రైతు బంధు చెక్కులు పంపిణీ చేసిన ఏసీపీ మహేందర్. గరిమిల్లపల్లి కలికోట గ్రామాల్లో రైతు బంధు చెక్కులను పంపిణీ చేసిన స్పీకర్ మధుసూదనాచారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.